ఈరోజు నేను మా మిర్చీ ప్లాంట్ చూపిస్తున్నాను మీకు. నేనైతే చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాను. దాని జోలికి నేను చాలా రోజులకి వెళ్ళడం లేదు. దాన్ని జస్ట్ వాటర్ పోసి వెళ్ళేస్తున్నాను అనమాట. కాకపోతే అది చెట్టు నిండికి కూడా విపరీతంగా అవి ఆ పచ్చిమిరకాయలను చూసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ ఫ్లవరింగ్ మొత్తం అంత ఎక్కువ ఫ్లవర్స్ వచ్చి స్టార్టింగ్లో అసలు నేను దాన్ని పీకేద్దాం అనుకున్నాను. ఫ్లవర్ వస్తుంది పోతుంది, వస్తుంది రాలిపోతుంది, ఎందుకులా పీకేద్దామని చెప్పేసి ఒక 4-5 మొక్కలు తీస్తాను అందులోంచి. మా మమ్మీ ఓకే చూద్దాం ఎందుకలా పీకేస్తున్నామని చెప్పేసి తిట్టేసింది. ఉంచాను, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు దాని గురించి. నేను పీకేద్దాం అనుకున్నాను, మమ్మీ ఉంచమంది, నా కోపం వల్ల దాన్ని చాలా నెగ్లెక్ట్ చేస్తాను. బట్ ఇన్ని పచ్చిమిరపకాయలు చూస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో మీరు కూడా అంటే పెంచుకుని ఆ పూత వస్తుంది రాలిపోతుంది అని చెప్పేసి పీకేయండి. నాకులాగా నేను చేస్తున్న మిస్టేక్ చేయకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎస్, టమాటా కూడా అదే ఒక 4 ప్లాంట్స్ చాలా పిచ్చిగాని ఏంటి అది రావట్లేదని చెప్పేసి పీకేసేదాన్ని. చాలా కోపం వచ్చేసేది అనమాట నాకు. బట్ నేను ఒక 2 ప్లాంట్స్ ఉంచాను, ఆ 2 ప్లాంట్స్కి కూడా బాగా కాసింది. సో బాగున్నాయి చెట్టుకి. ఈ టబ్ చూసారా, ఫైబర్ షీట్ ఎప్పుడో ఫిష్ తెచ్చినప్పుడు తీసుకున్నాం అందులోని.